हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న కంటిన్యూషన్ క్లాస్ ఏంటంటే చూడండి, సెక్స్ డిటర్మినేషన్ లో రిమైనింగ్ 2 పార్ట్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం। మొత్తం సెక్స్ డిటర్మినేషన్ లో మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం 5 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్స్ ఉన్నాయి। ఒకటి వచ్చేసి క్రోమోసోమల్, రెండోది వచ్చేసి జెనిటిక్ బ్యాలెన్స్, మూడోది హాప్లోడిప్లాయిడీ, ఎన్విరాన్మెంటల్ అండ్ హార్మోనల్। ఈ 5 లో ఆల్రెడీ 3 క్లాసెస్ అనేది డిస్కస్ చేస్తున్నాను। ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న రిమైనింగ్ టాపిక్స్ ఏంటంటే ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి హార్మోనల్, సెకండ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ అయితే నేను ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ లో అబ్జర్వ్ చేస్తాము। ఒకటి జరిగిన ఎనిమల్స్ లో ఇంకో టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగదు అనేసి చెప్పినాను ఇంట్రడక్షన్ క్లాస్ లో। ఇప్పుడు ఏంటంటే చూడండి, హార్మోనల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది దేంట్లో జరుగుతుంది చూడండి, బొనీలియా అనే ఒక ఆర్గనిజం, ప్రీమార్టిన్ ఆఫ్ క్యాటిల్। దీంట్లో యాక్చువల్లీ ఏంటి అంటే హార్మోనల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది। కమింగ్ టు ది ఎన్విరాన్మెంటల్ అనేది కొన్ని అలిగేటర్స్, తర్వాత టర్టుల్స్। సో అలిగేటర్స్ అంటే మనకు తెలిసినటువంటి మొసళ్ళు, టర్టుల్స్ అంటే మనకు తెలిసినటువంటి తాబేళ్లు। ఓకే, బొనీలియా అనేది యాక్చువల్గా ఏంటి అంటే మెరైన్ లో ఉండే ఆర్గానిజం, ప్రీమార్టిన్ ఆఫ్ క్యాటిల్, క్యాటిల్ అంటే పశువులు ఉంటాయి కదా, పశువుల్లో ప్రీమార్టిన్ అనేది ఒకటి ఏర్పడుతుంది। ఏంటి ఆ ప్రీమార్టిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇది ఈ రోజు డిస్కస్ చేయబోతున్న క్లాస్, ఓకేనా? అయితే మన ఛానల్ కి మీరు కనుక ఫస్ట్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చెప్పే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది హార్మోనల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్। చూడండి, హార్మోనల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే, సమ్ హార్మోన్స్ దట్ డిటర్మైన్ ది సెక్స్, ఈ సెక్స్ ఏంటంటే మేల్ కావచ్చు లేదంటే ఫీమేల్ కావచ్చు। బేసిక్ గా ఏంటి అంటే హార్మోన్స్ అనేది జనరల్ గా హ్యూమన్ బాడీస్ లో కానీ ఎనిమల్ బాడీస్ లో కానీ డిస్టింక్ట్ ప్లేసెస్ లోపల అవి రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయ్యేసి వేరే ప్లేస్ కి వెళ్ళేసి దాని యాక్షన్ అనేది చూపిస్తాయి। అయినప్పటికీ కూడా విషయం ఏంటి అంటే మన బాడీలో మెనీ ఫంక్షన్స్ అనేది దట్ రెగ్యులేటెడ్ బై ది హార్మోన్స్, కానీ ఎక్కడ కూడా మనం చూసినట్లు హ్యూమన్ బాడీలో అయితే హార్మోన్స్ కెనాట్ డిటర్మైన్ ది సెక్స్, హ్యూమన్ బాడీలో అయితే మనకు బేసిక్ గా క్రోమోజోమ్స్ దట్ డిటర్మైన్ ది సెక్స్, కానీ బొనీలియా అనే ఈ మెరైన్ ఆర్గనిజం, బొనీలియా అనే మెరైన్ ఆర్గనిజం లో క్రోమోజోమల్ బేస్డ్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అనేది జరగదు। ఏ బేస్డ్ జరుగుతుంది అంటే హార్మోనల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది। ఏంటి ఆ సెక్స్ డిటర్మినేషన్ చూడండి, జనరల్ గా చూసుకుంటే ఈ బొనీలియా అనే ఆర్గనిజం జనరల్ ఈ విధంగా కనబడుతూ ఉంటుంది। ఓకే, ఈ బొనీలియా అనే ఆర్గనిజం ఈ విధంగా కనబడుతుంటాయి, దీన్ని ఏమంటారు అంటే ప్రోబోసిస్ అంటారు, ప్రోబోసిస్. ఓకే, ఇంకా జనరల్ గా ఈ ఆర్గనిజం మీద యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది జరుగుతాయి। ఏంటవి ఈవెంట్స్ ఒకసారి చూద్దాం। యాక్చువల్గా దీని యొక్క మౌత్ ఇక్కడ ఉంటుంది, దీని యొక్క యానస్ ఇక్కడ ఉంటుంది, అవన్నీ కూడా దీని యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ మనకు అవసరం లేదు। మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ విధంగా ఈ ఆర్గనిజం లోపల మనకు హార్మోన్స్ దట్ రెగ్యులేటింగ్ ది సెక్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఒకసారి చూడండి। బేసిక్ గా ఏంటంటే ప్రోబోసిస్ అనేది ఏం చేస్తుందంటే ఫర్టిలైజ్ అయిన తర్వాత అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన తర్వాత మేల్ నుండి స్పర్మ్ ఫీమేల్ నుండి ఎగ్స్ వచ్చేసిన తర్వాత ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది, ఎగ్ స్పర్మ్ ఈ రెండు కలిస్తే ఫర్టిలైజేషన్ ఎగ్ అంటారు। ఎగ్ అయిపోయిన తర్వాత ఎగ్స్ నుండి లార్వాస్ వస్తాయి, దీనిలో ఏమొస్తాయి ఎగ్స్ నుండి లార్వాస్ వస్తాయి, ఈ లార్వాస్ అనేటివి మేలు ప్లస్ ఫీమేల్ ఈ లార్వా ఫీమేల్స్ మేల్ అయినటువంటి మేలు ఈ లార్వా ఫీమేల్ ఈ రెండు కూడా సేమ్ గా ఐడెంటికల్ గా ఉంటాయి, అంటే లార్వల్ ఫామ్ లోపల ఈ యొక్క బొనీలియా మేలా ఫీమేలా అనేది డిటర్మైన్ చేయలేము। ఈ లార్వల్ ఫామ్స్ ఎక్కడికి వచ్చుంటాయి, యాక్చువల్ గా వాటర్ లోకి వచ్చుంటాయి। అయితే ఒకసారి చూడండి, వాటర్ లోకి వచ్చినటువంటి సేమ్ సైజు సేమ్ షేప్ అన్ని విధాలుగా సిమిలర్ గా ఐడెంటికల్ గా ఉన్నటువంటి లార్వా ఫామ్స్ లో కొన్ని లార్వా ఫామ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క ప్రోబోసిస్ మీదకి వచ్చేసి ఈ విధంగా బైండ్ అవుతాయి,
క్రోమోసిస్ కి ఈ విధంగా బైండ్ అవుతుంది. ఇది ఇక్కడ గీసిన నేను స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఫీమేల్ ఫీమేల్. ఈ ఫీమేల్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫీమేల్ బేసిక్ గా చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ మేల్ ఇక్కడ ఏవైతే లార్వాస్ ఫామ్ అయినాయో, లార్వాస్ వచ్చి బైండ్ అయినాయో, ఆ లార్వాస్ వచ్చేసేసి మేల్ గా కన్వర్ట్ అవుతాయి ఫ్యూచర్ లోపల. ఆ మేల్స్ వచ్చేసి స్మాల్ గా ఉంటాయి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బొనేలియా అనే ఆర్గానిజం అనేది ఫర్టిలైజర్ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత లార్వాస్ వస్తాయి, లార్వాస్ ఐడెంటికల్ గా ఉంటాయి. కొన్ని లార్వాస్ వచ్చేసేసి అదే ఫీమేల్ ఏవైతే ఎగ్స్ లార్వాస్ రిలీజ్ చేస్తాయో ఆ ఫీమేల్ యొక్క లేదంటే వేరే ఫీమేల్ యొక్క ప్రోబోసిస్ అనే ఒక ఏరియా లోపల పైన అటాచ్ అవుతాయి. పైన అటాచ్ అయిపోయిన తర్వాత ఈ పైన అటాచ్ అయినట్టు ఈ లార్వాలు ఫ్యూచర్ లో దేనిగా కన్వర్ట్ అయిందంటే మేల్ గా కన్వర్ట్ అవుతాయి. ఇంకా ఆల్రెడీ ఫీమేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీమేల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే అటాచ్ కానటువంటి క్రోమోసిస్ కు అటాచ్ కానటువంటి మిగిలిపోయిన లార్వల్ ఫామ్స్ అన్ని కూడా ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే ఫీమేల్ గా కన్వర్ట్ అవుతాయి. క్లియరా? ఈ లార్వల్ ఫామ్స్ కొన్ని ఫీమేల్ గా కన్వర్ట్ అవుతాయి ఎప్పుడు? లార్వల్ ఫామ్స్ వాటర్ లోనే తిరుగుతూ ఉన్నప్పుడు. ఈ లార్వల్ ఫామ్స్ కొన్ని మేల్ గా కన్వర్ట్ అవుతాయి ఎప్పుడు? ఈ లార్వల్ ఫామ్స్ ఫీమేల్ యొక్క ప్రోబోసిస్ మీద బైండ్ అయినప్పుడు. క్లియరా? ఇప్పుడు ఏంటి, ఇక్కడ వరకు కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఉంది, కానీ ఏ విధంగా హార్మోన్స్ దట్ కన్ఫర్మింగ్ ది మేల్నెస్ ఆఫ్ ది ఈ యొక్క బొనీలియా, ఈ బొనీలియా యొక్క మేల్నెస్ ఏ విధంగా ఈ ప్రోబోసిస్ లేదంటే హార్మోన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందని చూడండి. జనరల్ గా ఏంటంటే లార్వాస్ వచ్చినాయి, బైండ్ అయిన తర్వాత ఈ ప్రోబోసిస్ అనేది దట్ రిలీజెస్ సమ్ హార్మోన్స్. ప్రోబోసిస్ ఏం చేస్తుంది? దట్ రిలీజెస్ సమ్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ వచ్చేసేసి ప్రోబోసిస్ మీద బైండ్ అయినటువంటి లార్వా ఫామ్ మీద, లార్వల్ ఫామ్ మీద యాక్షన్ చూపించి లార్వా ఫామ్ లోపల బేసిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నాను, ఐడెంటికల్ అన్నా, దానిలో మేల్ క్యారెక్టర్స్ రావచ్చు, ఫీమేల్ క్యారెక్టర్స్ రావచ్చు, రెండు ఏమైనా ఉంటాయి. రెండు క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి లార్వా ఫామ్ లో కొన్ని లార్వాస్ ఇక్కడ బైండ్ అయిన తర్వాత ఆ లార్వా మీద ఈ హార్మోన్స్ యాక్ట్ చేయడం వల్ల ఫీమేల్ క్యారెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేసే, ఫీమేల్ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ సప్రెస్ అవుతాయి. జీన్స్ ఎప్పుడు ఇక్కడ సప్రెస్ అవుతాయి. ఈ లార్వాలో ఉన్నటువంటి ఫీమేల్ క్యారెక్టర్స్ ని సప్రెస్ చేస్తుంది ఏదంటే ప్రోబోసిస్ నుండి రిలీజ్ అవుతున్నటువంటి హార్మోన్స్. ఇంకా ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని సప్రెస్ అయిపోవడం వల్ల ఈ లార్వా దట్ కన్వర్టెడ్ ఇంటు ది మేల్. సింపుల్. ఎందుకు? ఈ యొక్క ప్రోబోసిస్ రిలీజ్ చేసే హార్మోన్స్ అనేటివి లార్వాలో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ ని సప్రెస్ చేయడం వల్ల మేల్ క్యారెక్టర్స్ అనేటివి ఎవాల్యుయేట్ అవుతాయి, మేల్ క్యారెక్టర్స్ అనేటివి బయటికి కనబడతాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫైండ్ అవుట్ అయిన ఇక్కడ అటాచ్ అయినటువంటి లార్వాస్ అన్ని కూడా మేల్స్ గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఏంటి, మేల్ రావాలా ఫీమేల్ రావాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు అంటే మేల్ రావాలి, స్పెషల్ గా మేల్ రావాలనే దాన్ని హార్మోన్స్ అనేటివి డిసైడ్ చేస్తున్నాయి. ఫీమేల్స్ అనేటివి హార్మోన్స్ డిసైడ్ చేయట్లేదు. ఫీమేల్స్ రాకుండా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అగే హార్మోన్సే. ఇక్కడ రిలీజ్ అవుతున్న హార్మోన్స్ ఫీమేల్ సప్రెస్ చేయడం వల్ల మేల్ వస్తుంది. మరి ఫీమేల్స్ ఎట్లా వస్తాయంటే లార్వల్ ఫామ్స్ దీని మీద బైండ్ కానటువంటి ఏవైతే ఉంటాయో అవి పెద్దగా పెరుగుతాయి, పెద్దగా పెరగడం వల్ల అవి ఫీమేల్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ విధంగా ఈ బొనీలియా అనే ఆర్గానిజం లోపల హార్మోన్స్ అనేటివి మేల్ ఫీమేల్ మేల్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా, ఫీమేల్ సప్రెస్ అయ్యే విధంగా చేస్తుంది. అయితే ఈ యొక్క ఈ లార్వల్ ఫామ్స్ మేల్స్ అయిన తర్వాత మేల్ అయిన ఈ లార్వల్ ఫామ్స్ మళ్ళీ ఏం చేస్తాయంటే దీని యొక్క పై భాగంలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇంటర్నల్ పార్ట్కి వెళ్ళేసి దీని యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది ఈ విధంగా. ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల ఈ విధంగా ఇక్కడ బైండ్ అయ్యి ఇక్కడ పారాసైట్స్ గా ఉంటాయి. మేల్స్ ఎప్పుడు కూడా బొనీలియా అనే ఆర్గానిజం లోపల రిప్రొడక్టివ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర బైండ్ చేసేసి పారాసైట్స్ గా ఉంటాయి. పారాసైట్స్ అంటే మనకు తెలుసు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నథింగ్ బట్ ఈ ఆర్గానిజం యొక్క న్యూట్రిషన్స్ ని, ఈ ఆర్గానిజం యొక్క షెల్టర్ ని ఎవరు తీసుకుంటున్నారంటే మేల్ ఆర్గానిజం తీసుకుంటుంది. ఇది ఏంటి అంటే హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ది బొనీలియా. కమింగ్ టు ది ప్రీ మోర్టిన్ ఆఫ్ క్యాటిల్, ప్రీ మోర్టిన్ ఆఫ్ క్యాటిల్, క్యాటిల్స్ లోపల ప్రీ మోర్టిన్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా హార్మోన్స్ ప్రీ మోర్టిన్ ని రెగ్యులేట్ చేస్తున్నాయనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రీ మోర్టిన్ ఇన్ క్యాటిల్, క్యాటిల్ కొన్ని పశువులు ఏం చేస్తాయంటే డైజైగోటిక్ ట్విన్స్ ని ఫామ్ చేస్తాయి. డైజైగోటిక్ ట్విన్స్ ని ఫామ్ చేస్తాయంటే ఏంటంటే ట్విన్స్ అనే వాళ్ళు తెలుసు మనకు, ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే వాళ్ళని ట్విన్స్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని క్యాటిల్స్ లోపల
డైజైగోటిక్. జైగోట్ అంటే ఏంటంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ ని జైగోట్ అంటాం, ఇంకో ఫర్టిలైజ్ అయిన ఎగ్ ని జైగోట్ అంటాం. ఈ ఫర్టిలైజ్ ఎగ్ నుండి ఒక బేబీ, ఇంకో ఫర్టిలైజ్ అయిన బేబీ నుండి ఇంకో బేబీ, ఎగ్ నుండి ఇంకో బేబీ వస్తుంది. ఈ రెండు జైగోట్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే పిన్స్ ను ఫామ్ చేస్తున్నాయి, ఒకే గర్భంలో ఉన్నాయి, క్యాటిల్ యొక్క ఒకే గర్భంలో ఉన్నాయి. అయితే ఒకటి వచ్చేసేసి మేల్ ని ప్రొడ్యూస్ చేస్తే ఇంకోటి వచ్చేసేసి ఫీమేల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి మేల్ ప్రొడ్యూస్ చేస్తే ఇంకోటి ఫీమేల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే విషయం ఏంటి అంటే ఈ రెండు కూడా మేల్ ఫీమేల్ ఒకే గర్భంలో ఉన్నప్పటికీ కూడా దీనికి రెండు ప్లసెంటాస్ అనేవి ఏర్పడి ఉంటాయి. దీనికి ఒక ప్లసెంటా, దీనికి ఒక ప్లసెంటా, రెండు ఏర్పడి ఉంటాయి. కానీ డ్యూరింగ్ డెవలప్మెంట్ స్టేజ్ కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతున్నాయంటే చూడండి, ఈ రెండు కూడా, ఈ రెండు కూడా ఎన్లార్జ్ అవ్వడం వల్ల ఈ విధంగా అంటే బేసిక్ గా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు రెండు కూడా కలిసిపోతాయి. రెండు కూడా కలిసిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మేల్ లో నుండి ఫీమేల్ లోకి, ఫీమేల్ లో నుండి మేల్ లోకి ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మేల్ లో నుండి కొన్ని కెమికల్స్, కొన్ని న్యూట్రియన్స్ దీనిలోకి, ఫీమేల్ లో నుండి దీని నుంచి దీనిలోకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, మేల్ యొక్క ప్లసెంటా లో మేల్ యొక్క ప్లసెంటా నుండి వచ్చిన న్యూట్రియన్స్, కొన్ని కెమికల్స్ ఫీమేల్ లోకి, ఫీమేల్ యొక్క ప్లసెంటా నుండి వచ్చిన కొన్ని న్యూట్రియన్స్ కెమికల్స్ మేల్ లోకి వెళ్తున్నాయి. కెమికల్స్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే హార్మోన్స్, దీనిలో నుంచి హార్మోన్స్ దీనిలోకి, దీని నుంచి హార్మోన్స్ దీనిలోకి పోతున్నాయి. అయితే ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ విషయం ఏంటి, కాన్సెప్ట్ హార్మోన్స్ ఏ విధంగా మేల్ ఫీమేల్ ని రెగ్యులేట్ చేస్తున్నాయి అనేది మనకు కావాలి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు మేల్ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి కొన్ని హార్మోన్స్ ఫీమేల్ యొక్క సెక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఈ విధంగా ఫ్యూచర్ లో ఇది పుట్టిన తర్వాత ఫీమేల్ వచ్చేసేసి ఫీమేల్ గా పుడుతుంది, మేల్ వచ్చేసేసి మేల్ గా పుడుతుంది. మేల్ ఖచ్చితంగా దాని యొక్క అన్ని క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది, ఫీమేల్ మాత్రం ఇన్ఫెర్టిలిటీని కలిగి ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీని కలిగి ఉంటుంది ఫీమేల్ లోపల ఇంటర్సెక్స్ అనేది ఉంటుంది. ఇంటర్సెక్స్ అంటే మేలు ఫీమేల్ రెండు సెక్స్ సెక్సువల్ క్యారెక్టర్స్ కలిగి ఉండడాన్ని ఏమంటున్నారంటే ఇంటర్సెక్స్ అనేసి చెప్తున్నారు. అంటే మధ్యలో 0.5 అంటాం కదా అట్లా. ఏంటి ఎలా జరిగింటుంది చూడండి, మేల్ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి కొన్ని హార్మోన్స్, మేల్ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి కొన్ని హార్మోన్స్ ఫీమేల్ గా గ్రోత్ అవుతున్నటువంటి ఈ యొక్క ఎగ్ లోపల ఫీమేల్ క్యారెక్టర్ ని సప్రెస్ చేస్తాయి. మేల్ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, మేల్ హార్మోన్స్ దట్ సప్రెస్ ద ఫీమేల్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్ ని సప్రెస్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇండ్యూసెస్ ది మేల్ క్యారెక్టర్స్, ఇండ్యూసెస్ మేల్ క్యారెక్టర్స్ ని ఇండ్యూస్ చేస్తున్నాయి. యాక్చువల్ గా ఒరిజినల్ గా ఏ విధంగా రావాలి, ఫీమేల్ గా రావాలి. కానీ ఈ మేల్ నుండి ఫీమేల్ కు ట్రాన్స్ఫర్ అవుతున్న హార్మోన్స్ దట్ ఇండ్యూసెస్ ది ఇనిబిషన్, ఇనిబిషన్ ఆఫ్ ది ఫీమేల్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో ఇండ్యూసెస్ ది మేల్ క్యారెక్టర్స్. అంటే ఫీమేల్ గా రావాల్సింది ఫీమేల్ క్యారెక్టర్స్, అట్ ద సేమ్ టైం మేల్ క్యారెక్టర్స్ రెండింటిని కలిపి ఇన్ఫెర్టిలిటీ అంటే సెక్సువల్ గా ఇనబిలిటీ కలిగి ఉండడం, అంటే ఇవి పిల్లల్ని కనలేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం ఎవరు, ఇక్కడ ఇంటర్సెక్స్ సెక్స్ డిసైడ్ చేస్తున్నది ఎవరు, మేల్ నుండి వచ్చే హార్మోన్సే. ఈ విధంగా ఇంటర్సెక్స్ రావడానికి ప్రీ మార్టిన్ అంట, ప్రీ మార్టిన్ అంటే ఏంటి, రెండు కూడా డైజైగోటిక్ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా కలిసిపోయి ఉండడాన్ని ప్రీ మార్టిన్ అంటారు. ఆ ప్రీ మార్టిన్ దేనిలో జరుగుతుంది, క్యాటిల్ లో జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మేల్ యొక్క హార్మోన్స్ అనేది ఫీమేల్ క్యారెక్టర్ ని సప్రెస్ చేసి మేల్ క్యారెక్టర్ ని ఇండ్యూస్ చేయడం వల్ల ఫీమేల్ గా పుట్టినటువంటి ఈ ఆర్గానిజం లోపల ఏముంటుందంటే మేల్ క్యారెక్టర్స్ కూడా రెండు వచ్చేస్తాయి, చాలా వరకు ఫీమేల్ క్యారెక్టర్స్ తగ్గిపోతాయి. ఈ విధంగా రెండు క్యారెక్టర్స్ రావడానికి కారణం ఎవరు అంటే మేల్ యొక్క హార్మోన్స్. ఈ విధంగా ఈ ప్రీ మార్టిన్ పుట్టడానికి హార్మోన్స్ అనేటివి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. సో ఇది ఏంటి అంటే హార్మోనల్ రెగ్యులేషన్ ఇన్ ప్రీ మార్టిన్ ఆఫ్ క్యాటిల్, దట్ ఈస్ ద డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ఫీమేల్, దట్ ఈస్ ఇంటర్సెక్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు యాక్చువల్గా ఏంటంటే హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమింగ్ టు ది డైజైగోట్, ఏంటంటే హార్మోనల్ తర్వాత ఏముంది అంటే ఎన్విరాన్మెంటల్ ఉంది. ఆ ఎన్విరాన్మెంటల్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.